ప్రకాశం జిల్లా మరి సీఎస్పురం మండలం ఏకనాంపురం గ్రామానికి మేము వచ్చాము. రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ ప్రకాశం జిల్లా తరపున మరి ఇక్కడికి వచ్చాం. ఆదివారం సాయంత్రం పాస్టర్ వెంకటరమణయ్య గారిని మరి వారు పగల సేవ ముగించుకొని మరి సాయంత్రం వేళ రేషన్ తీసుకోవడానికి పక్క గ్రామానికి వెళ్ళి వస్తూ ఉండగా దుండగలు కాపు కాసి మరి చంపడం జరిగింది. ఆ విషయమై మేము మరి ఆ కుటుంబాన్ని పాస్టర్ గారి యొక్క సత్యమణి గారిని వారి యొక్క కుమారులను కుటుంబ సభ్యులను పరామర్శించడానికి ఓఫిర్ మినిస్ట్రీస్ తరపున మేము ఈ ఏకనాంపురం గ్రామంలోని రమణయ్య గారి యొక్క గృహములను దర్శించడానికి మేము వచ్చాం. మరి ఈ విషయాలు మరి మాట్లాడడం కొరకు ప్రకాశం జిల్లా రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ తరపున బ్రదర్ పాస్టర్ ఎస్ఐ గారు మరి మనతో మాట్లాడతారు. విషయాన్ని వారు మాట్లాడాలని మనం మరి ఏకనాపురం గ్రామానికి ఆర్కేపీ రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ తరపున మరి వారి కుటుంబాన్ని పరామర్శం చేయడానికి ఓఫిర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ పరిచర్య ద్వారా మరి ఈ కుటుంబానికి న్యాయం జరిగించాలని మరి అలాగే రమణయ్య గారిని మరి ఇంత దారుణాతి దారుణంగా దుండగులుగా చేయడం అన్యాయము. ముఖ్యంగా ఏమిటంటే అన్యాయం ఎక్కడైతే జరుగుతుందో అక్కడ ప్రశ్నిస్తున్నందుకు మరి కొంతమంది మతోన్మాదులు కొంతమంది దుండగులు ఇలాగా పాస్టర్ గారి మీద అన్యాయం చేయడం అలాగ చంపడం అనేది మంచి పద్ధతి కాదు. కాబట్టి మరి ముఖ్యంగా ఉన్న డిఎస్పి గారు అలాగే సిఐ గారు ఎస్ఐ గారు అలాగే లోకల్గా ఉన్న ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ మరి కలిసి వారి కుటుంబానికి న్యాయం చేయాలని అలాగే రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ తరపున ఆ కుటుంబానికి మేము అండగా నిలబడతామని మరి దేవుని పేరుట మనవి చేస్తూ ఉన్నాం. అలాగే మన మధ్యలో గుంటూరు జిల్లా నుంచి అధ్యక్షులుగా ఉన్నటువంటి కన్నయ్య బాబు గారు మరి మాట్లాడవలసిందిగా మరి దేవుని పేరుట మనవి చేస్తున్నాం. పాస్టర్ గారి యొక్క గృహానికి మేము ఈరోజు ఆర్కేపీ తరఫున గుంటూరు జిల్లా ఆర్కేపీ తరఫున మేము వచ్చి పరామర్శించడానికి వచ్చాము. పాస్టర్ గారికి అన్ని విషయాలు మాకు వివరంగా తెలియపరచారు ఎలా జరిగింది ఏంటని. అయితే పాస్టర్ గారు ఏంటంటే న్యాయం కోసం తనతో పాటు తన గ్రామానికి కూడా న్యాయం జరగాలని ప్రశ్నించడం ద్వారా కొంతమంది ఆయన మీద వ్యక్తిగతంగా కక్ష కట్టి ఇలాంటి దారుణం చేయటం చాలా విచారకరం. ఇలా కిరాతకంగా దారుణంగా హత్య చేయటం ఇది మానవత్వానికి వ్యతిరేకంగా. నిజంగా మనుషులుగా ఉంటే ఇలాంటి వ్యతిరేకత ఇలాగ దారుణంగా హత్య చేయరు. అలాగ చేయటానికి కారణం కక్ష సాధింపుగా మేము పరిగణిస్తున్నాం. కాబట్టి వారు ఎవరైతే పాస్టర్ గారిని ఇలాంటి కిరాతకంగా హతమార్చారో వారికి కఠినమైన శిక్ష వేయాలని చట్టాలను కోరుకుంటున్నాం, అధికారులను కోరుకుంటున్నాం. అలాగే మరి పాస్టర్ గారికి తన కుటుంబానికి న్యాయం జరగాలని మేము ఆర్కేపీ తరఫున పోరాటం చేస్తున్నాం. ఎంతవరకైనా మేము న్యాయపక్షంగా ఆర్కేపీ ఉంటుంది, అలాగే కుటుంబ పక్షంగా ఉంటాం. కాబట్టి మరి న్యాయం చేయవలసిందిగా అధికారులకి అలాగే కుటుంబానికి కూడా న్యాయం చేయవలసిందిగా అధికారులను కోరుకుంటూ సెలవు తీసింది. జై ఆర్కేపీ. ప్రకాశం జిల్లా ఆర్కేపీ మరి ఉపాధ్యక్షులు ఫస్ట్ కరుణాకర్ గారు కూడా మాట్లాడవలసిందిగా మరి మనవి చేస్తాం, వినిపిస్తాం. జై ఆర్కేపీ. అలాగే మరి సోదరులు చెప్పిన విధంగా ఆదివారం సాయంత్రం మరి పాస్టర్ రమణయ్య గారు వారు మరి రేషన్ కొరకు తమ సొంత గ్రామం నుండి పక్క గ్రామానికి రేషన్ వెళ్ళి వస్తుండగా మరి దుండగులు కాపు కాసి చంపడం అనేది చాలా దారుణమైనటువంటి సంఘటన. అంత మాత్రమే కాదు మరి ఈ సంఘటనకు సంబంధించి మరి గ్రామస్తులు కానీ అంటే ఏకనాపురం గ్రామస్తులు కానీ తర్వాత చెర్లోపల్లి గ్రామస్తులు కానీ అంటే మూడు గ్రామాలకు కలిపిన పంచాయతీ ఈ ప్రజలు ఎవరు చంపారో మరి ఎవరు ఈ దారుణానికి ఒడిగట్టారో అనే సంగతి అందరికీ తెలుసు. తెలిసినప్పటికీ కూడా వారు మౌనంగా ఉండడం మరి ఎవరైతే చంపబడ్డారో పాస్టర్ గారు సేవకుడు ఆ సేవకుని యొక్క కుటుంబాన్ని మరి పరామర్శించకపోవడం అనేది చాలా ఘోరం. మరి జనారణ్యంలో బ్రతుకుతున్నాం అనిపిస్తూ ఉంది. వాస్తవానికి అరణ్యంలో చెట్లుంటాయి. మరి ఒక వ్యక్తి నడుస్తూ ఉంటే
మరి చెట్లు చేమలేం పలకరించవు ఒంటరి వ్యక్తే. అలాగే మనుషుల మధ్య కూడా మరి ఇలాంటి పరిస్థితి, అంటే వారు గ్రామంలో ఉంటున్నారు కానీ గ్రామ ప్రజలందరూ కూడా ఎవరికి వాళ్ళు మౌనంగా ఉండడం అనేది ఘోరం. అయితే ఈ పరిస్థితుల్లో మరి రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ అనేటువంటి ఓఫిర్ మినిస్ట్రీస్లో ఉన్నటువంటి సమస్త రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్, ఈ రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ ద్వారా మేము ఈ యొక్క గ్రామాన్ని సందర్శించి మరి ఆ కుటుంబంతో మాట్లాడి ఎలాగైనా సరే మరి ఈ కుటుంబానికి న్యాయం జరగాలని, ఈ న్యాయం జరగడం కోసం ఎంత దూరమైనా మేము వెళ్తామని మరి మేము రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ ద్వారా మేము ముందుకు వెళ్తాం. అంత మాత్రమే కాదు, మరి లోకల్గా ఉన్నటువంటి పోలీసు వారు మరి దొంగ వాళ్ళని దుండగులను పట్టుకున్నామని చెప్తున్నారు. అయితే పట్టుకున్న వారిలో ముద్దాయి ఒక అతన్ని ఉంచి మరి కొంతమంది మైనర్లని మరి చూపిస్తూ ఉన్నారు వీరు చేశారని. వాస్తవానికైతే మైనర్లు వాళ్ళు చూడబోతే వాళ్ళ ఆ హత్య చేశారు అనే దానికి అది నమ్మశక్యం కాకుండా ఉంది. ఇదేదో వేరే విధంగా, అంటే ముద్దాయిని కేసు నుంచి తప్పించడం కోసం మరి ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా కనబడుతుంది. కనుక మరి ఈ హత్య వెనక ఎవరున్నారు, పాస్టర్ గారిని ఆయన మరి సహనంతో ఓర్పుతో తన సేవ తాను చేసుకుంటూ అలాగే మరి గ్రామ ప్రజలకి మంచి జరగాలని మరి రాజ్యాంగబద్ధంగా తనకు తెలిసినటువంటి చట్ట ప్రకారంగా తాను వెళుతూ ఉండగా మరి ఇలా జరగడం అనేది చాలా అన్యాయం. అయితే అసలైనటువంటి వ్యక్తిని తప్పించడం కొరకు కొంతమంది వ్యక్తులను చూపిస్తున్నట్టు పరిస్థితులు అర్థమవుతున్నాయి. మరి అసలు ఈ హత్య వెనక ఎవరి హస్తం ఉంది, ఎవరు దీనికి మరి మెయిన్ పాత్ర వహించారు అనే సంగతి దయచేసి మరి పోలీసు వారు ప్రభుత్వం వారు దీన్ని పట్టించుకొని ఈ కుటుంబానికి న్యాయం జరిగేటట్లు చేయాలని ఆర్కేపీ డిమాండ్ చేస్తూ ఉంది. మరి ఈ కేసు నుంచి తప్పించడానికి అసలు ముద్దాయిలిన అవకాశం లేకుండా మరి మా వంతు ప్రయత్నంగా మేము ఎంత దూరమైనా వెళ్ళడానికైనా మరి ఆర్కేపీ మరి ముందుకు వెళ్తూ ఉంది. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఈ సమయంలో, మరి గ్రామస్తులు కానీ చుట్టుపక్కల వారు, చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు, లేక ఈ హత్య జరిగేటప్పుడు మరి తెలియకుండా పోలేదు, చాలామందికి తెలుసు, మరి వాళ్ళు మౌనంగా ఉన్నారు. అయితే ఈ విషయాన్ని వదిలిపెట్టకుండా ఈ కుటుంబానికి చట్టపరంగా మరి న్యాయం జరగాలని ఆర్కేపీ మరి ముందుకు వెళ్తూ ఉంది. మరి అందుకొరకు ఈ కుటుంబానికి తగిన న్యాయం జరగాలని మేము మరి గుంటూరు నుండి, అలాగే ప్రకాశం జిల్లా దర్శి నుంచి, ఒంగోలు నుంచి మేము రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్తు తరఫున వచ్చాము, కుటుంబంతో మాట్లాడాము. మరి మీ కుటుంబానికి న్యాయం జరగాలని మేము డిమాండ్ చేస్తున్నాం. న్యాయం జరిగేంత వరకు ఎంత దూరమైనా మేము ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తామని మేము మరి ప్రయత్నం చేస్తామని మేము మనవి చేస్తున్నాము, తెలియజేస్తున్నాము. జై ఆర్కేపీ. జై ఆర్కేపీ.